కబిల్టన్ల మరో బ్రేకింగ్ న్యూస్. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు దూకుడు పెంచారు. మాన్సాస్ ట్రస్ట్లో 10 ఏళ్లుగా ఆడిటింగ్ జరగలేదన్న ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ ఈవోకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మాన్సాస్ ట్రస్ట్లో ఆడిటింగ్ పైన వివరణ కోరారు. సంస్థ నుంచి చెల్లించిన ఆడిటింగ్ ఫీజుపై ఈ నెల 21లోగా వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ట్రస్ట్ పరిధిలోని విద్యా సంస్థల బడ్జెట్పై వారం రోజుల్లో ప్రతిపాదనలు రెడీ చేయాలన్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 5 లక్షలు పైబడిన కొనుగోళ్లపై వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే మాన్సాస్ సిబ్బంది జీతాలను వెంటనే చెల్లించాలని అశోక్ గజపతిరాజు ఆదేశించారు. కమరిని అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు మనకు అందిస్తారు. నాయుడు, సంజయ, హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలను తీసుకున్నారు. అయితే ఈ బాధ్యతలు తీసుకున్న సమయంలో అక్కడ ఆ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాని ట్రస్ట్ కరస్పాండెంట్ కానీ ఎవరు అధికారులు అయితే అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో ఈయన అశోక్ గజపతిరాజు బాధ్యతలు చేపడుతూనే కొన్ని వివరాలతో కూడిన లేఖ అయితే రాస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా నిన్నైతే ఏదైతే ఎంపీ విజయసాయిరెడ్డి చేశారు ఆరోపణలు, ట్రస్ట్ కు సంబంధించి ఆడిటింగ్ గత 10 ఏళ్లుగా జరగలేదని అయితే తీవ్ర ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ 10 ఏళ్ల కాలంలో సంబంధించిన ట్రస్ట్ ఆడిటింగ్ ఎందుకు జరగలేదు, ఆడిటింగ్ సంబంధించిన ఫీజు చెల్లించిన పరిస్థితి అయితే ఉంది, కానీ ఆ ఫీజు చెల్లించారా లేదా, ఒకరు చెల్లించకపోతే ఎందుకు చెల్లించలేదు అంటూ ఆ వివరాలు ఈ నెల 21వ తేదీలాగా సమర్పించాలని అయితే ఆదేశించారు. అలాగే ఏదైతే తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లిలో గల మాన్సాస్ ట్రస్ట్ భూముల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆ తవ్వకాలకు ఎవరు అనుమతులు ఇచ్చారో మరియు కూడా రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది. అలాగే మాన్సాస్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు వారం రోజుల వ్యవధిలో తయారు చేయాలని, అలాగే మాన్సాస్ సిబ్బందికి సంబంధించి 100 కోట్ల రూపాయలు అయితే బ్యాంకుల్లో ఉన్నప్పటికీ ఎందుకు జీతాల చెల్లింపులు చేయలేదని వెంటనే చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించడం జరిగింది. అలాగే గత ఏడాది నుంచి అంటే సంచితా గజపతి రాజు పదవీ బాధ్యతలతో స్వీకరాపటి నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన 5 లక్షలకు పైబడి కొనుగోళ్లు జరిగైతే ఏమన్నాయో వాటి వివరాలను కూడా 2 రోజుల్లో అందజేయాలంటూ ఆదేశాలు జారీ చేస్తారు. అలాగే ఏదైతే ట్రస్ట్ భూములకు సంబంధించి లీజు గడువు పూర్తయిందో వాటిని మళ్ళీ వెంటనే ఆక్షన్ వేయాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఇంకా చాలా విషయాలు కూడా ఆదేశిస్తూ ఎగ్జిక్యూటివ్ అధికారికి అయితే ఆయన ఆ లేఖ అయితే రాశారు. మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీనికి సంబంధించి ఆయన ఎట్లా స్పందిస్తారు, ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, దీనికి ఆదేశం పేర్కొన్న అంశాలకు వాళ్ళు ఏమైనా రిప్లై ఇస్తారా, ఆ రిపోర్ట్లు ఏమైనా వస్తాయా అనేది వేచి చూడాల్సి ఉంది. రైట్ నాయుడు, దోపిడీదారులు ఇక్కడ జాగా లేదని విషయం మేము మనం చేస్తున్నాం. రండి, పారదర్శక పని చేత మీతో నాకే కోపం ఏమి లేదు, పారదర్శక పని చేత ముందు ఇన్స్టిట్యూషన్స్ని తీసుకెళ్దాం. అసలు ఈ హడావిడి చేసే ముందన రాజకీయం ఈ దీంట్లో తీసుకురాచే ముందన ఎక్కడైనా జీతాల ప్రాబ్లం వచ్చాయా? ఆస్తులన్నీ ఇక్కడ ఉండాలి. మాన్సాస్ అసలు పుట్టింది విజయనగరం, ఈ కోట ఏదో నేను వినికిరి ఏది ఏదో బయట పంపించారు, దేనికోసమండి బయట పంపించారు? మరోవైపు అశోక్ గజపతిరాజు పైన మంత్రి వెల్లంపల్లి విమర్శలు కురిపించారు. రాజలం కాదా, ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే పొరపాటేనన్నారు. అన్న కుమార్తె చైర్పర్సన్గా ఉంటే తట్టుకోలేకని అశోక్ గజపతిరాజు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పంచగ్రామాల భూముల వ్యవహారంపై అశోక్ గజపతి అనుకూలమా వ్యతిరేకమా తేల్చి చెప్పాలన్నారు. ప్రభుత్వం మీద కానీ అటువంటి పచ్చి అబద్ధాలు మాట్లాడటం, రాజకీయాలు చేయడం, అదేవిధంగా అన్నగారి కుమార్తె ఇక్కడ చైర్మన్ అయితే తట్టుకోలేని వ్యక్తి ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారంటే అంతకంటే నీచమైన రాజకీయం ఈరోజు చేయకూడదు. పంచగ్రామాలకి ఆయన అనుకూలమా వ్యతిరేకమా? ప్రభుత్వం మీద బురద జల్లాలి, నాకు వయసు ఉంది కదా, మేము రాజులం కదా, మేము ఈ యొక్క రాజశాస్త్రాలు చేస్తున్నాం కదా అనుకుంటే, నేను ఇందాక కూడా చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను, రాచరకాలు పోయినాయి, ప్రజా వ్యవస్థ వచ్చింది, ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా జవాబుదారితనం ఉండాలి తప్ప మేము రాజులం అని చెప్పి అహంకారం చూపెడితే మాత్రం ఈరోజు ఈ రాష్ట్రంలో అయితే నడవదని చెప్పి నేను